మీడియా మిత్రులకి సన్నిహితులందరికీ మనుస్మృతి హృదయపూర్వక హృదయపరకు నమస్కారాలు గత ఆరు నెలలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న ఇసుక పాలసీని రద్దు చేయడం మేము కొత్త పాలసీని ఇంకో పదిహేను రోజుల్లో మేము ప్రవేశపెడతాం దానికి కారణం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఇసుక అక్రమ తవ్వకాలు అవినీతి ఇవన్నీ ఉండటం వల్ల కొత్త పాలసీ అంటే నేను కూడా చాలా సంతోషించాను మంచి పాలసీ వస్తుంది ప్రజలకి తేలిగ్గా చౌకగా ఇసుక దొరుకుతుంది నిర్మాణ రంగం మరింత బలోపేతం అవుతుంది రాష్ట్ర ఆర్థికంగా పుంజుకుంటుందని నేను కూడా అందరితో పాటు ఆనందించాను కానీ వచ్చిన పదిహేను రోజుల నుంచి పదిహేను రోజులు ప్రకటిస్తామని ఇసుక పాలసీ నలభై ఐదు రోజులైంది మూడు నెలలైంది వంద రోజులు దాటేసింది ఈ రోజుకి విధి విధానాల మీద స్పష్టత లేకపోవడం వల్ల విపరీతమైన సంక్షోభానికి గురైంది భవన నిర్మాణ రంగం ఇసుక సంక్షోభం ఉన్న ప్రత్యక్షంగా గత రెండు రోజులుగా మూడు రోజులుగా మేము చేస్తున్న ఈ మీటింగ్స్ కానీ వీటన్నిటిని దీనికి ముందు కానీ మేము తెలుసుకున్నవి కార్మికులు చెప్పినవి భవన యజమానులు చెప్పినవి వీటన్నిటిని తీసుకుని మాకు అర్థం చేసుకుంది దాదాపు పంతొమ్మిది లక్షల పైచులకు ప్రత్యక్షంగా భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున రోడ్డు మీద పడిపోయారు వారు ఎంత కష్టాల్లో ఉన్నారంటే ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే కనీసం వాళ్ళ ఇంట్లో అప్పు చేయడానికి కూడా కనీసం కనీసం బియ్యం తెచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితులు ఒక మేస్త్రిగా ఉండి పది మందికి కని కనిపి ఒక పని కల్పించే వ్యక్తి ఈ రోజున ఆయనే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు పోషించే వ్యక్తులు వారు అవిటి వాళ్ళు అయిపోయినా సరే అంటే దెబ్బలు తిన్నా అంటే కొంచెం అంగవైకల్యం ఉన్నప్పటికీ వారి మీద ఆధారపడే దుస్థితి ఎంతో పాపం మా తల్లిదండ్రులకి అంగవైకల్యంతో మేము వాళ్ళకి అండగా నిలబడాల్సింది అలాంటి తల్లిదండ్రులు మమ్మల్ని ఈరోజు పోషించే పరిస్థితికి వచ్చిందని చాలా అనేక రకమైన విభిన్నమైన కథనాలన్నీ మనం తెలుసుకున్నాం చాలా బాధ వేసింది ఇంట్లో ఒక నిర్మాణ రంగం అంటే కేవలం భవన నిర్మాణ కార్మికులకు దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ప్లంబర్స్ కానీ ఇలా తీసుకుంటే ఇంకో అదనంగా ఒక పదిహేను లక్షల మంది దాదాపు ముప్పై లక్షల మంది ఈ రోజున ఇసుక అనే ఒక ముడి సరుకు లేకపోవడం అవైలబిలిటీ మన అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇంతమంది దెబ్బతినేశారు రోజున ఈ రోజుకి ఒక స్పష్టత లేదు కొన్ని దానికి తోడు ప్రభుత్వం కొన్ని విధి విధానాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దే పరిస్థితుల్లో ప్రాసెస్లో అసలు ఉన్నదే అంటే ఉన్న నాలుగు కొండ నాలుగు కూడా కొండ నాలుగు మంది మందేద్దాం ఉన్న నాలుగు కూడా పోయింది ఇట్లాగా సమస్య ఎక్కడ ఉంది అంటే మేము ఒక ఒక సమస్యని పరిష్కరించబోయి ఇంకా జటిలింగ్ చేసేసింది వైసీపీ ప్రభుత్వం దీంట్లో మేము చూసుకుంది మాకు అర్థం చేసుకుంది ఇంకొత్త సమస్య నేను ఏమొచ్చిందంటే మళ్ళీ మా దృష్టికి దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల ల్యారీలు ఉన్నాయి ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలోనే ఒక నలభై ఐదు వేలు ల్యారీలు ఉన్నాయి ఇవన్నీ సిమెంటు ఇసుక రవాణాకు సంబంధించినవి దీంతో పాటు కేవలం ఇసుక మీదే ఉన్నవి దాదాపు ఆరు వేల ల్యారీలు ఒక్కొక్క ల్యారీ యజమానిని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరు డబ్బున వాళ్ళు కాదు వాళ్ళు క్లీనర్గా ప్రారంభమై డ్రైవర్ అయ్యి ఆ తర్వాత ఓనర్గా అవ్వడానికి వాళ్ళు దాదాపు మూడు దశాబ్దాలు తీసుకున్నారు కొంతమంది రెండు వేల ఏడులో కొన్ని లారీలు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు ఇలా కొనుక్కుంటే ఈ రోజున ఇసుక రవాణాయే నిలిచిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోయారు పోనీ పడిపోతే పోనీ ఏం చేద్దాం వీళ్ళని ఆదుకుందామంటే ఎంత లోపభూయిష్టంగా అయిపోయింది వైసీపీ ప్రభుత్వ విధానం అంటే ముఖ్యంగా ఇసుక సంబంధించి కృష్ణా జిల్లాలో ఇన్ని లారీలు ఉంటే ఏ ఇసుక రీచుల్లో అక్కడి నుంచి తీసుకోవాల్సిన దీన్ని ఇక్కడ ఈ జిల్లాలకు పరిమితం చేయకుండా పక్క జిల్లాల నుంచి అక్కడి నుంచి లారీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లారీలని వ్యాపారం లేకుండా చేసేసి అంటే అతలాకుతలను చేసేస్తూ ఉన్నారు వీళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతమైన ఆవేదన ఉంది దానికి తోడు వైసీపీ ప్రభుత్వం చేసే విధి విధానాలు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విధి విధానాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్న ఉద్యోగాలకి అదనంగా కొన్ని ఉద్యోగాలు కల్పించాలి కానీ ఉన్న ఉద్యోగాలను తీసేసి ఉదాహరణకి మీకు ఈరోజు నా ఒక జీవో నిన్న మాట్లాడుతుంటే మన లారీటరీ ఓనర్స్ మన ఇసుక ఓనర్స్ మాట్లాడుతూ ఉంటే మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు మా ఆరు వేల ల్యారీలకే పని లేదు ముఖ్యంగా వారికి పని తీసేసి ఈ జియో నెంబర్ ఈ ఫోర్ ఎయిటీ సిక్స్ అని చెప్పి కొత్తది ఏం ప్రేపెట్టారంటే దీంట్లో ఇంకొక కొత్తగా ఇంకొక ఆరు వేల ల్యారీలు మేము అదనంగా మేము ఇస్తున్నాం ఇది సంతోషం అన్ఎంప్లాయిడ్ యూత్కి అన్ని వర్గాల వాళ్ళకి ఉన్న ఉద్యోగాలు కోల్పోకుండా అదనంగా ఉద్యోగాలు కల్పించిన నిజంగా ఎవరైనా ఆహ్వానించదగ్గది అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆరు వేల లారీలు ఇసుక లారీలని పక్కన వాళ్ళకి వాళ్ళకి పనిలో నుంచి ఉపాధి నుంచి తీసేసి మరి ఎవరికి లబ్ధి చేయడానికి మళ్ళీ కొత్తగా ఆరు వేల మళ్ళీ తీసుకుంటున్నారు అంటే ఉన్న ఆరు వేల ల్యారీలకి ఉపాధి కల్పించిన తర్వాత ఇంకో అదనంగా ఇవ్వచ్చు సంతోషం నిజంగా ఆరు వేల మందికి ఉపాధి కల్పించడానికి కొన్ని లక్షల మందిని తీసేసి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రతిసారి చూస్తూ ఉంటాయి దీంట్లో ఇంకొక విచిత్రమైన పద్ధతి ఏమి రాశారంటే దీంట్లో ఇక్కడ హైలైటెడ్ మీరు ఇక్కడ దీన్ని దృష్టి పెడితే ఇక్కడ డివైజ్ ఎ ప్రాసెస్ విచ్ సజెస్ట్ మినిమం పేమెంట్ ఆఫ్ జిఎస్టి అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని జిఎస్టీ కౌన్సిల్కి అసలు ట్యాక్స్ ఎంత ఎంత కట్టాలో ఒక్కొక్క వస్తువు మీదని అందరూ కూర్చొని తీసుకునే నిర్ణయానికి విరుద్ధంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు ట్యాక్స్ ఎలా తక్కువ కట్టిద్దాం ప్రభుత్వ పనే ట్యాక్సులు కలెక్ట్ చేయటం ఒకవేళ ఈ ఆరు వేల మంది లబ్ధిదారులకి ట్యాక్స్ ఎగ్జంషన్ ఇవ్వాలి అంటే ఆ భారం ప్రభుత్వం తీసుకోవాలి ఆరు వేల మంది తరపున జిఎస్టీ ప్రభుత్వం కట్టాలి కానీ అసలు జిఎస్టీ కట్టకుండా తగ్గించే మన తక్కువ కట్టే విధి విధానాలను ఆలోచించండి జీవోలో రాశారు ఈ జీవో నెంబర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఇది నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి జిఎస్టీ కౌన్సిల్కి ఫినాన్స్ మినిస్టర్కి అవసరమైతే అమిత్ షా గారి కూడా దీన్ని నేను పంపిస్తాను దీన్ని అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వీరు నిజంగా పది ఉద్యోగాలు కల్పించడానికి కొన్ని ఒక పదివేల మంది ఉద్యోగాలు పక్కన తీసి ఉపాధి తీసేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న కూడా రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిసి వచ్చి కలిశారు మాకు హైకోర్టు కావాలి అని రాయలసీమ నుంచే ఎక్కువ మంది మన ముఖ్యమంత్రులు వచ్చారు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజుకి మన సమస్యలు తీరలేదు రాజధాని ఉందో లేదో తెలియదు గారు ఈ రోజుకి అది వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడటం మీ కోపాలు తాపాలు ఉంటే పొలిటికల్ పార్టీస్ మీద పెట్టుకోండి అంతేగాని మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారని మర్చిపోవద్దు ఈ రోజున హైకోర్టు కూడా నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి హైకోర్టులో కనీసం టీలు ఇవ్వడానికి కూడా పరిస్థితులు లేవు వాళ్ళకి బెంచ్లు లేవు కూర్చోవడానికి సరైన వసతులు లేవు అందుకనే స్పష్టంగా వైసీపీ ప్రభుత్వం కూడా బయటికి రావాల్సింది మీరు రాజధాని కడతారా కట్టరా ఒకవేళ హైకోర్టు ఇక్కడ నుంచి తరలిస్తారా రాయలసీమకి లేదు స్పష్టంగా తెలియదు ఎందుకంటే మీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై రెండు మంది పై ఎంపీలు ఉన్నారు మీకు ఇవన్నీ మీరు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని కన్ఫ్యూజన్ ఆపి అటువైపు భవన నిర్మాణ రంగంలో కార్మికులు సంక్షోభం గురయ్యారు లారీ యజమాని లక్షల మంది సంక్షోభానికి గురవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక స్పష్టమైన విధి విధానాలకి రాకపోతే మటుకు ఈ సంక్షోభం మరింత జటిలం అయిపోతూ ఉంటుంది మేము నిజంగా జనసేన పార్టీ తరపు నుంచి అసలు ఏ ప్రభుత్వాన్ని మాకు నిజంగా సవ్యంగా పరిపాలిస్తే మాకు అసలు పని ఉండదు మాకు వచ్చిన వంద రోజుల్లోపే మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేము రోడ్ల మీదకి వచ్చి తీరుతాం ఈ రోజున ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున్న మేము మూడో తారీఖున వైజాగ్లో నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం మాకు నిజంగా ఈ ప్రభుత్వ పాలన బాగుండాలని కోరుకున్నాం కానీ ఇంత అవకతవకలుగా చేస్తా ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది అలాగే ఇందాక చూస్తే జీవో నెంబర్ ఫోర్ ఎయిటీ సిక్స్లో చట్టాన్ని సంరక్షించాల్సింది మీరు చట్టాన్ని బలహీనం చేస్తున్నారంటే మీరు మీ ఆలోచన విధానం అందరికీ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇందాక నేను లారీ యజమానులతో కూడా మాట్లాడుతూ ఉంటే మాఫియా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియాని మీరు ఏం మార్చలేదు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇందాక వాళ్ళు చెప్తా ఉంటే ఒక రెండు లారీలు ఉంటే ఒంగోలు నుంచి తీసుకొస్తుంది ఇక్కడికి ఒక నాలుగు బైకులు ఆ మాఫియా దాన్ని ఇసుక మాఫియా నడిపే వ్యక్తి ఒక కారులో కూర్చొని ముందు ఒక రెండు బైకులు వెనకాల ఒక రెండు బైకులు ఎవరైనా పోలీసులు ఆపితే వెంటనే ఫోన్లు వచ్చి పోలీసులు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఇలా చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇసుక ఇక్కడ ఆగిపోయింది కానీ హైదరాబాద్కి పోతూ ఉంది అక్కడికి మనకి ఇది అనంతపురం నుంచి బెంగళూరుకి పోతూ ఉంది కానీ ఇక్కడ దొరకట్లేదు ఇక్కడ పనులు లేవు ఒకవైపు ఇసుక నేను తిరిగి తెలంగాణ నుంచి కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఇంత కృష్ణానది నదులు ఉండి ఇక్కడ ఇసుక తీసుకెళ్ళి తీసుకెళ్ళి మనకి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడొచ్చటి ఇంకా బలంగా మారాలి దీని మీద ఇంక అందరూ స్పందించాలి అందరూ అని చెప్పి మేము మూడో తారీఖుని తీసుకున్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ఒక రైతు పొలం మీద ఆధారపడి ఎలా బతుకుతాడో లారీ యజమానులు కూడా క్లీనర్లు కూడా వాళ్ళ వారికి వారికి అదే ఆధారం ఈ రోజున కొత్తగా మీరు అదనంగా ఆరు వేలు తెచ్చి ఉన్న ఆరు వేలు పోగొట్టి ఆరు వేలు కొత్తవి తెమ్మని కాదు ఉన్న ఆరు వేలుని కాపాడుకుంటే ఇంకొక ఆరు వేలు తీసుకురండి సంతోషం నేను మీకు మద్దతు పలుగుతా మాట ఇస్తా మీరు అలాంటి చేస్తే అలా కాకుండా ఉన్న ఆరు వేలు తీసేసి మళ్ళీ కొత్తగా అంటే మీరు చూసేటప్పటికీ చాలా ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా తీర్చి చెయ్యాలి రాష్ట్రాన్ని అన్న ఆలోచన విధానం కనపడుతుంది దీని మీద మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఒకసారి వైసీపీ నన్ను తిట్టడం కాదు మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంటే మేము చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం అంబటి రాంబాబు గారి కామెంట్స్ కూడా మా దృష్టికి వచ్చినాయి మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏముండదు మీ పార్టీ మీద మీ ఇంట్లో మీ పెళ్ళికి వచ్చాం మేము మీ మీద గౌరవం ఉంది మాటలు మేము ఇచ్చే మేము మాట్లాడే విధానం విధి విధానం మీద మీరు మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి అలా కాదు అంటే మీరు ఎన్నికలు ఎప్పుడు తొందర మీకు ఐదు ఐదు సంవత్సరాల కాదు ఇంకా ముందే రావచ్చు అవన్నీ మీరు సిద్ధ సంసిద్ధత పెట్టుకొని మాట్లాడండి ఎలా పడితే అలా మాట్లాడద్దు దయచేసి కొంచెం బాధ్యతగా మాట్లాడండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మీది దయచేసి దీన్ని బాధ్యతగా మాట్లాడి మేము అడుగుతున్న దానికి వివరణ ప్రజలకు వివరణ ఇవ్వండి భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్ర ఆర్థికంగా ప్రయోజనాలు వాటిని ఆ సంక్షోభాన్ని రక్షించండి మీ దృష్టికి తీసుకొస్తున్నాం లేదంటే మేము మూడో తారీఖు వచ్చే సంవత్సరానికి రోడ్ల మీద ఉండే పరిస్థితి లాగా ఉంది మీరు చేసే విధి విధానాలు చూస్తూ ఉంటాయి అలాగే ఈ జియో నెంబర్ ఫైవ్ ఫోర్ ఎయిటీ సిక్స్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి వీళ్ళందరి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకంటే ఈ రోజున వీళ్ళు చేసింది మిగతా రాష్ట్రాలు కూడా అనుసరి అనుసరిస్తే అసలు కేంద్ర నిధులకి భంగం వాటిల్లగలిగే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసింది అందుకని దీన్ని మనిత ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి ఈ ఆన్లైన్ సిస్టమ్ అర్ధరాత్రి దొంగల్లాగా కరెక్ట్గా పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తారు ఈ ఆన్లైన్లో కూర్చొని ఇసుక బుక్ చేసుకుందామంటే అసలు ఇన్ని టన్నులు ఇసుక ఉంది ఇన్ని వందల టన్ను ఇన్ని వేల టన్నులు అని చెప్తా పెడతా ఉంటే అసలు బుక్ చేసుకుందామంటే అసలు వాళ్ళకి ఆన్లైన్ కుదరట్లేదు అన్నారు ఆ హై స్పీడ్ లేకపోవడం లేదు కొద్దిమందికి అంటే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చేస్తారు కొంతమందికి మీరు బుక్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది ఇక్కడేమో ఇసుక దొరకపోవడం ఇక్కడ ఆన్లైన్లో దొరకపోవడం ఉచితంగా ఇసుక అని చెప్పి వీళ్ళు ఫేస్బుక్లో ఇసుక దొరుకుతుంది కానీ వాస్తవానికి ఇసుక దొరకట్లేదు మనకి పక్క రాష్ట్రాల ఇసుక దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ఇసుక ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు పక్క రాష్ట్రాల వాళ్ళకి యజమా లారీ యజమానులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానులకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు ఇవన్నిటినీ మీరు సవరించుకోండి మీరు అలాగే ఈ ఆరు వేల లారీలకు కూడా దాదాపు ఏడు వేల ఒక వంద రూపాయలు మీరు కట్టి జీపీఎస్ కట్టించుకోండి జీపీఎస్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈరోజుకి ఉపాధి కల్పించలేదు పాపం ఈ ఆరు వేల లారీ యజమానులకి వాళ్ళు వాళ్ళ ల్యారీలు ఏమో వాళ్ళకి పని లేక కొత్త వేరే వేరే ల్యారీలు వస్తారు అక్రమ రవాణాలు చేస్తుంటే ల్యారీలు వాళ్ళు పట్టుకుంటే పోలీసులు పట్టించుకోవట్లేదు దీన్ని పోలీసులకి వీళ్ళు పట్టించిస్తే మీరు పోలీసులను మళ్ళీ వేళని తిడుతూ ఉన్నారు వేళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ మీరు అంచెలంచెలుగా వైసీపీ ప్రభుత్వం మీరు బలం కోల్పోతూ ఉన్నారు ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతూ ఉంది ఏ ప్రజలైతే మిమ్మల్ని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు అదే ప్రజలు మిమ్మల్ని తిరిగి దెబ్బ కొట్టే టైం కూడా వస్తూ ఉంది దా దయచేసి ఆలోచించి ఈ సమస్యలకి పరిష్కార మార్గాలు వెతకమని కోరుకుంటా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి